హెక్మాల్ మండలంలో ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ పర్యటించారు. మండల పరిధిలోని టెక్మాల్ ఎల్లంపల్లి కడల బైతాండ అలాగే హెచ్ఎంపల్లి చందుతాండ షాబాద్ తాండ పలు గ్రామాల్లో బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎల్లుపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మండలంలో రోడ్లు అద్వారంగా ఉన్నాయని వాటిని అభివృద్ధి చేయడానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కగా అమలు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా మనము మన ప్రాంతంలో ఉన్న వైద్యమే గాని విద్యనే గాని కస్తూర్బా స్కూల్సే గాని మోడల్ స్కూల్సే గాని ఇవన్నిటికీ ఆ కోటి కానీ ఒక్కో స్కూల్కు 2 కోట్లు కానీ 3 కోట్లు కానీ ఖచ్చితంగా ఆ మరమ్మతులు కావాలి, ఆ ఎక్విప్మెంట్ కావాలి, అన్నీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మన టేక్మల్లో ఉన్న మోడల్ స్కూలే కానీ కస్తూర్బా స్కూలే కానీ అది ట్రైబల్ ఆశ్రమ పాఠశాల కానీ ఇవన్నీ సందర్శించడం జరిగింది. ఈరోజు కేసు కస్తూర్బాకు సుమారు 60 లక్షలు 70 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మంజూరైంది, టెండర్ కూడా అయిపోయింది. అదే రకంగా మోడల్ స్కూల్ 60 లక్షలు జరిగింది. అయినా అక్కడ ప్రిన్సిపల్ అక్కడ టీచర్లు అంటున్నారు సార్ ఇది మాకు సరిపోదు, మాకు లేదా 10 ఏళ్ళు అయిపోయింది ఇప్పటిదాకా ఒక్క పని కాలేదు, మేమెన్నో దరఖాస్తులు పెట్టుకున్నాము కానీ ఎక్కడ కూడా మాకు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ ఎక్కడ కాలేదు. కనుక ఇవన్నీ మాకు అవసరం అంటే మళ్ళీ ఇప్పుడు మోడల్ స్కూల్కు సుమారు 1.5 కోటి, కస్తూర్బాకు సుమారు 1.5 కోటి, అదే రకంగా ఆశ్రమ పాఠశాలకు సుమారు 20-30 లక్షలు అవసరం ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా త్వరలోనే మంజూరు చేస్తామనే విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులతోటి రాబోయే కాలంలో కూడా సంక్షేమాన్ని పేదవానికి ప్రాంతానికి అభివృద్ధి రైతులకు బాసటగా ఉండి తెలంగాణ ఏదైతే నష్టపోయిందో గత 9-4 సంవత్సరాలు నేనే ఆశ్చర్యపోయాను. నిన్న మొన్న తిరుగుతున్నాను, తిరుగుతుంటే గురుకులాలకు పోతున్నాను, రెసిడెన్షియల్ జూనియర్ డిగ్రీ కాలేజీకి పోతుంది, హై స్కూళ్ళకు పోతుంది, కస్తూర్బాకు పోతుంది, మోడల్ స్కూల్కు పోతుంది. స్కూల విద్య మనసులో విద్యా వ్యవస్థ మాత్రం మొత్తం ధ్వంసమైంది, వర్ణాతీతం బాధ అక్కడ పిల్లలది. హాస్టల్లో ఉంటున్న పేద పిల్లలు ప్రత్యేకంగా ఆడబిడ్డలు వాళ్ళ బాధలు కూడా వర్ణాతీతం ఎవరు చెప్పుకోలేని పరిస్థితి. వాళ్ళు ఓ డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా లేదు, ఓ వాష్రూమ్లు మంచిగా లేవు, డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ మంచిగా లేదు, డార్మెటరీస్ లేవు. కానీ ఇవన్నీ రేపు మళ్ళీ మనం టేకప్ చేయాలి. తెలంగాణ వచ్చింది కానీ ఇంత దీనంగా ఇంత అధ్వానంగా ఇంత అప్పుల పాలై తెలంగాణ ఉంటుందని చెప్పి మనం ఎప్పుడు అనుకోలేదు. 100 కోట్ల రూపాయలు ఈరోజు 1000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు మీద పెట్టారు కానీ పేదవాడు పేదరాలు పేద కుటుంబాలు చదువుకునే పిల్ల పైన నాయా పైసా పెట్టలేకపోయారు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నాయా పైసా పెట్టలేకపోయారు. సో మీ అందరితోటి విజ్ఞప్తి, అందరం కలిసికట్టుగా మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్దాము. పేదవానికి రైతుకు రైతు కూలికి సంక్షేమాన్ని అందించాలి. ఖచ్చితంగా సంక్షేమాన్ని పెన్షన్లే కానీ ఇల్లే కానీ ఇళ్ళ జాగలే కానీ రోడ్లే కానీ
रोड निर्माण कॉलेज स्कूल हेल्थ परम प्राइमरी हेल्थ सेंटर इन मन को ऊचने जगह निर्णय इकड़ो रोड को फेसिंग अंत प्राइमरी हेल्थ सेंटर दी रोड फेसिंग प्रति ग्राम इन तुम पद ग्रमाल मन प्रजल वाल ट्रीटमेंट कावाले रोड पैन रोड पक्के हास्पिटल उंटे बहुत निर्णय दीकते त्वर में दी संबंधी टेडर पीपी पन मोदी पेटे दिशा कृषि उम्मीद मरुकसारी नमक तो प्रेम तो विश्वास तो इंत गोप सत्कूर हृदयपूर्वक धन्यवाद सब।